Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇంటిని ముంచేస్తున్నారా? లోకేష్కు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిన అనిల్. ఏపీలో విజయవాడ వరదలు ఓవైపు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటే, మరోవైపు వీటి కేంద్రంగా రాజకీయాలు కూడా అంతే స్థాయిలో సాగుతున్నాయి. ముఖ్యంగా వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ను 3 బోట్లు ఢీకొట్టిన ఘటన ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఈ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడిపోవడంపై ఇరు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే కృష్ణానదికి వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజ్కు బోట్లు కొట్టుకొచ్చాయి. ఇవి బ్యారేజ్ గేట్లకు అడ్డం పడ్డాయి. 10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో అప్పట్లో ఉండవల్లి కరకట్టపై ఉన్న విపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముంచేందుకే ఈ బోట్లను బ్యారేజ్కు అడ్డం పెట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. ఇందులో తమ పాత్రే లేదని వైసీపీ మంత్రులు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. తాజాగా 2 రోజుల క్రితం విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు వచ్చిన వరదకు గొల్లపూడి నుంచి 3 బోట్లు వచ్చి ఇలాగే ఇరుక్కుపోయాయి. వీటిని వెంటనే తొలగించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం అలాగే వదిలేసింది. దీంతో గతాన్ని గుర్తు చేస్తూ వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో మంత్రి నారా లోకేష్ గతంలో చేసిన విమర్శల్ని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబు ఇల్లు ముంచేందుకు బోట్లు అడ్డుపెట్టారని చెప్పారుగా, ఇప్పుడు మీరు కూడా అందుకే బోట్లు అడ్డుపెట్టుకున్నారా అని ప్రశ్నించారు.